కృష్ణా జిల్లా నందిగమ్మ మండలం మునగచెల్ల గ్రామంలో చిల్లర దొంగలు హల్చల్ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి చొరబడి బంగారు వెండి నగదును అపహరించుకుపోతున్నారు. అర్ధరాత్రి వరుసగా 5 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ దొంగలు సుమారు 2 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదును కూడా మాయం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు జవాజి కళావతి. ఇక్కడ వసాల్లో పడుకొని ఉండి మేము అమ్మ నేను ఉంటాం. మా ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళం. రాత్రి గంగలు పడి 2 పేటలు నాంతాడు, సింగల్ నాంతాడు ఒకటి, 5 ఉంగరాలు, 5 జతల దిద్దులు, డబ్బులు 6000 తీసుకొని వెళ్ళారు. తాళాలు తీసుకున్నాం. సుమారు 10:30 వరకు నేను మెలుకుతున్నా. 12 గంటల ఏ టైంలో జరిగింది మెలుకులేదు. తెల్లారులే చూసుకుంటే తలుపులు తీసి ఉన్నాయి, తాళం చేతులన్నీ బయట వేసింది. నందిగామ మండలం మునుగుచర్ల గ్రామంలో జవాది కళావతి అనే ఆమె ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. దాంట్లో ఏంటంటే తల్లి కూతురు ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఎదుర హాల్లో పడుకుని తలుపు వేరే జరుగుతున్న తాళం వేసుకుని పక్కన మెషిన్ మీద ఉన్న మెషిన్ మీద కట్టడం జరిగింది. ఆ తాళంతో బీరో ఓపెన్ చేసి ఐరన్ సేఫ్ల వస్తువులు, బంగారు వస్తువులు ఒక 5 వేలు క్యాష్ పోయినాయి. క్లోజ్ టీమ్ని పిలిపిస్తున్నాము. 5 వేల దర్యాప్తు చేసి కేసు డిటెక్ట్ చేస్తాం. సిసి నగరంలో ఇంతకుముందు కూడా ఇక్కడ ఊర్లో చిన్న 2 దొంగతనాలు లేదా డిటెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు గ్రామస్తులు సహాయం కోరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనుకుంటున్నాం. కోరాము ప్రజలు ముందుకు వచ్చి సహకరించవలసింది కోరుతున్నాం.